Hi viewers, very good morning. Welcome to ProfitMaster.in. Ivala 9th February Tuesday. So ee roju markets ela undabothunna anamsalu manam chuddam. So American markets lo chala strong buying momentum manaki kanipistune undi. Dow Jones ninna 237 points ante almost 0.76% mera, S&P 500 0.74% mera, alage Nasdaq kuda 1% mera ninna laapaddayi. చాలా పటిష్టమైన బయింగ్ వీక్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు యుఎస్లో కూడా. ఎందుకంటే దీనికి ప్రధానంగా ఒకటి రెండు కారణాలు ఉన్నాయి. మేజర్గా అక్కడ ఈ కోవిడ్ని ఎదుర్కొనేందుకు స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ $1.2 trillion వరకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉంది అన్న ఒక వార్తలు మార్కెట్స్ని ఫ్యూయల్ చేస్తున్నాయి, అంటే మార్కెట్స్ని బాగా పరుగులు తీస్తున్నాయి. అట్ ది సేమ్ టైం గ్లోబల్గా కూడా ఎక్కడ అన్సర్టినిటీ లేదు, అండ్ వ్యాక్సినేషన్స్ ఇనాక్యులేషన్ సంబంధించి కూడా చాలా వేగంగా అక్కడ ఇనాక్యులేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా యుఎస్ స్టాక్స్ని యుఎస్ మార్కెట్స్ని మరింతగా పైకి పరుగులు తీస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరొక మేజర్ అంశం ఏంటంటే నిన్న టెస్లా ఒక బిట్ కాయిన్స్ను కొనుగోలు చేసింది. వాళ్ళు ఎస్ఈసీకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి ఇచ్చిన నివేదికలో భాగంగా $1.5 billion వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ తాము కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. అండ్ దీనికి తోడు పేమెంట్గా అంటే వాళ్ళ కార్లు కానీ లేదంటే వాళ్ళ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసినప్పుడు బిట్ కాయిన్ని కూడా పేమెంట్ వన్ ఆఫ్ ది పేమెంట్ ఆప్షన్గా యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి టెస్లా ప్రకటించింది. దీంతో బిట్ కాయిన్లో మళ్ళీ ఒక్కసారిగా నిన్న బయింగ్ కనిపించింది. మిగిలిన క్రిప్టో కరెన్సీస్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. బిట్ కాయిన్ మళ్ళీ దాదాపు $44,000 మార్క్ని నిన్న క్రాస్ చేసి పైకి దూసుకుపోయింది. సో ఇలా ఎలాన్ మస్క్ చేస్తున్న ట్విట్టర్ ప్రకటనలు వివిధ స్టాక్స్ని వివిధ కరెన్సీస్ని పైకి తీసుకెళ్తుంటే కొద్దిగా అక్కడ ఆందోళన కూడా కనిపిస్తుంది. అంటే ఆయన ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ట్విట్టర్ రూపంలో ఇస్తున్నారని కొద్దిగా ఆందోళన అయితే ఉంది. నిన్న బిట్కాయిన్ 44,200 మార్క్ని $44,200 మార్కింగ్ కూడా క్రాస్ చేసి దూసుకుపోయింది. టెస్లా స్టాక్ కూడా నిన్న కొద్దిగా మనం పెరగడం చూస్తున్నాం. సో అది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మేజర్గా మనకు ఉన్న అంశాలు. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో నిఫ్టీ క్లోజెస్ అబౌ 15,000 బట్ మే ఫేస్ బంప్స్ అహెడ్. సో నిఫ్టీ నిన్న రికార్డ్ స్థాయిలో క్లోజ్ కావడం, 15,000 పాయింట్ల పైన సెంటిమెంట్ మార్క్ పైన క్లోజ్ అయింది. ఇంతకాలం 14,800-14,900 దగ్గర అటు ఇటు తచ్చాడిన నిఫ్టీ పటిష్టంగా 15,000 మార్క్ పైన క్లోజ్ అవ్వడం అనేది సెంటిమెంట్ని బూస్ట్ చేసే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్పిఏ హోల్డింగ్స్ ఇట్ అట్ 5-year high. సో ఇది ఈ అంశాలు కూడా మనం చూద్దాం. ఇదొక మేజర్ అంశం రిలయన్స్ అండ్ ఫ్యూచర్ సంబంధించి. గతంలో ఇచ్చిన సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఆర్డర్ని ఢిల్లీ హైకోర్టు ఎత్తివేసింది. సో ఇది ఫ్యూచర్ అండ్ రిలయన్స్కి పాజిటివ్ అంశంగా ఉండొచ్చు. అమెజాన్కి ఇది కాస్త నిరుత్సాహపరిచే అంశంగానే దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. సో ఇది పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేంత వరకు, అంటే అమెజాన్ మళ్ళీ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టకుండా ఉండేంత వరకు ఈ ఇష్యూ అనేది మరికొద్ది కాలం ఇలానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ డీల్ని. అండ్ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. హెచ్సిఎల్ 700 కోట్ల రూపాయల వన్ టైం బోనస్ని ఉద్యోగులకు ప్రకటించింది. సో $10 బిలియన్ రెవెన్యూ స్థాయికి కంపెనీ చేరుకునేందుకు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇందులో భాగం చేయాలని, వాళ్ళందరూ కూడా ఫలాలు అందాలని చెప్పి హెచ్సిఎల్ యాజమాన్యం నిర్ణయించింది. అందువల్ల ఒకేసారి ఏక మొత్తంలో 700 కోట్ల రూపాయల బోనస్ని అందరి ఉద్యోగులకు ఇచ్చింది. కనిష్టంగా ప్రతి ఉద్యోగికి 10 రోజుల శాలరీ అయితే వస్తుంది. దాని తర్వాత ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు, ఆ ఇతర ఏదైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా, అంటే వాళ్ళ పారామీటర్స్ ఏవి పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా ఉద్యోగులకు బోనస్ రూపంలో రాబోతుంది. గతంలో 2007-08 కూడా ఇదే స్థాయిలో $1 బిలియన్ రెవెన్యూని హిట్ చేసినప్పుడు కంపెనీ ఇదే స్థాయిలో వాళ్ళకు బోనస్ ఇచ్చి సత్కరించింది. సో ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అండ్ తనతో పాటు ఉద్యోగులను కూడా తీసుకెళ్ళడం ఎలా సాధ్యం చేసుకుంటుంది, కంపెనీ తమది అని భావించే విధంగా ఉద్యోగుల్లో కూడా ఒక నమ్మకాన్ని పాదుకొల్పే విధంగా కంపెనీ ఎలాంటి కష్టాలు పడుతుంది అన్నది హెచ్సిఎల్ టెక్ లాంటి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 159,000 మంది ఉద్యోగులు ఈ సంస్థలో ఉన్నారు. అండ్ వెయిట్ గెట్స్ లాంగర్ ఫర్ 500,000 బయర్స్ యాజ్ ఆటో కంపెనీస్ ఫేస్ పార్ట్ షార్టేజ్.
సో దాదాపు మనకి 5 లక్షల మంది వరకు కొనుగోలుదారులకి కార్లు కొనుగోలు చేద్దాం అనుకున్న వాళ్ళకి కాస్త నిరుత్సాహపరిచే అంశం, ఎందుకంటే లాంగ్ వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఇన్వెంటరీస్ డీలర్స్ దగ్గర ఇన్వెంటరీస్ దాదాపుగా అయిపోతూ వస్తున్నాయి. ఒకటి స్టీల్ సెమీ కండక్టర్స్ షార్టేజ్ అనేది ఆటో కంపెనీలు కార్లు తయారు చేయడానికి ప్రధానంగా అవరోధంగా అడ్డంకిగా మారింది. అండ్ మెయిన్గా స్టీల్ ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్న అంశం, స్టీల్ కొరత బాగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక్కసారికి వచ్చిన సడన్ పెంటప్ డిమాండ్ నేపథ్యం అటు మనం చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు బాగా తగ్గిపోవడము, వీటన్నిటి కారణంగా స్టీల్ విపరీతంగా పెరుగుతుంది, డిమాండ్ బాగా వచ్చింది. అండ్ మహీంద్రా థార్కి దాదాపు 9-9.5 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది, హుండాయ్ క్రెటాకి 7 నెలల వెయిటింగ్ పీరియడ్, మారుతి ఎర్టిగా అండ్ టాటా అల్ట్రోస్కి 6-8 మంత్స్ పీరియడ్. సో కనిష్టంగా 2 నుంచి 6 నెలల వెయిటింగ్ పీరియడ్ అయితే వివిధ కార్లకు పడుతుంది. సో ఆటో స్టాక్స్ అందుకే పెరుగుతున్నాయి. సో ఆటో స్టాక్స్ మనం గతంలో టైర్ స్టాక్స్ ఒకటి రికమెండ్ చేసాము వెల్త్ క్రియేటర్స్ వాళ్ళకి, తర్వాత ఒక ఆటో ఒక బ్యాటరీ స్టాక్ కూడా రికమెండ్ చేయడం జరిగింది, అది కూడా మెల్లగా ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఇలా మనం అర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే అని ముందుగా మనం గుర్తించి స్టాక్ను ఐడెంటిఫై చేస్తే మంచి ప్రైస్ పాయింట్లో సో డీసెంట్ రిటర్న్స్ ఉండే అవకాశం ఉంది. సో అందరూ తెలుసుకున్న తర్వాత, అందరూ రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ పూర్తిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. సో ఎవరైతే ముందుగా అర్లీగా ట్రెండ్ క్యాచ్ చేయగలరో వాళ్ళకి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎఫ్పిఐ హోల్డింగ్స్ ఇట్ అట్ 5 ఇయర్ హై. సో 5 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో డిసెంబర్ క్వార్టర్లో. మెయిన్గా ఎక్కడ వాళ్ళు నిధులు పంపు చేస్తున్నారంటే డిసెంబర్ క్వార్టర్లో కూడా బాగా కొనుగోలు చేసిన స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత కోటక్ మహీంద్ర బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ని విపరీతంగా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ ఓనర్షిప్ కూడా ఈ స్టాక్స్లో మెల్లగా పెరుగుతూ వస్తుంది. ఓనర్షిప్ ఇన్ సెన్స్ వాళ్ళు ఈ స్టాక్లో బయింగ్ని బాగా పెంచుకుంటూ వస్తున్నారు. బాగా ఇన్ఫ్లోస్ పెరిగాయి 11,566 క్రోర్స్ మేర. సో ఇది అటు హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ పాజిటివ్ అంశమే, అండ్ ఓవరాల్గా మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఏ స్థాయిలో వాళ్ళ నమ్మకం ఉంది అనేందుకు కూడా దీన్ని ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. తర్వాత అన్లీస్ రైస్ టార్గెట్ ప్రైస్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్టర్ స్టెల్లార్ Q3. సో మెరుగైన త్రైమాసిక ఫలితాలను మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. అయితే స్టిల్ ఇంకా ఈ స్పేస్లో పూర్తి స్థాయిలో వీళ్ళు పట్టు నిలుపుకోలేకపోతున్నారు అన్నది ఒక క్లియర్ కట్ అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్యాసింజర్ వెహికల్స్లో కానీ వాటిలో ఫుల్ లెంత్ ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళు మార్కెట్ షేర్ని తెచ్చుకోలేకపోతున్నారు. అయినప్పటికీ సిఎల్ఎస్ఏ బై రేటింగ్ ఇస్తూ రిజల్ట్స్ తర్వాత తన టార్గెట్ ప్రైస్ని 11.35 పెంచింది, కొటాక్ 1,100 రూపాయలకి, అలాగే మోర్గాన్ స్టాన్లీ 1,112కి, జెఫ్రీస్ మాత్రం అండర్ పర్ఫామ్ రేటింగ్ ఇస్తూ 615 రూపాయలకి తన టార్గెట్ ప్రైస్ని పెంచింది. సో అది మహీంద్రా అండ్ మహీంద్రాకి సంబంధించిన ఇష్యూ. స్టిల్ ఇప్పటికి కూడా మనం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఎందుకంటే డిఫరెంట్ వర్టికల్స్లో ఉన్నారు. ఆటోమొబైల్ అంటే పూర్తిగా అటు ఒక కమర్షియల్ వెహికల్స్ అని కాదు, ప్యాసింజర్ వెహికల్స్ అని కాదు, ట్రాక్టర్స్ కాదు, డిఫెన్స్, ఇలా వివిధ రంగాల్లో కంపెనీ డైవర్సిఫై అయ్యి ఉంది కాబట్టి, అండ్ క్లీన్ మేనేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి, సో ఇలాంటి స్టాక్స్ మనం డిప్స్లో అంటే ఏదైనా గణనీయంగా పతనం వచ్చినప్పుడు కొనుగోలు చేయొచ్చు. అండ్ కార్వీక్ సంబంధించిన ట్రేడింగ్ అండ్ డీమాట్ అకౌంట్స్ని అమ్మాలని చెప్పి ఎక్స్చేంజ్లు చూస్తున్నాయి. ఎందుకంటే కార్ ఎవరైతే అంటే ఈ బ్రోకింగ్ సంస్థ తమ క్లయింట్స్కి ఇంకా డబ్బులు బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది, అయితే ఆ బకాయిలు చెల్లించే మార్గం వేరే ఇంకొక మార్గాన్ని ఈ సంస్థ ఎక్స్చేంజ్లు చూస్తున్నాయి. అయితే కార్వీ దగ్గర ప్రస్తుతానికి 7.23 లక్షల డిమాట్ అకౌంట్లు ఉన్నాయి, కస్టడీ వాల్యూ 2.84 లక్షల కోట్ల రూపాయల కస్టడీ వాల్యూ కూడా ఉంది. అయితే ఎవరైతే వీళ్ళకి 10 కోట్లకు పైన నెట్వర్క్ ఉన్న బ్రోకర్స్ ఉంటారో, అట్లీస్ట్ 1 లక్ష డిమాట్ అకౌంట్లు ఇప్పటికే హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు రిజర్వ్ ప్రైస్ అంటే ఒక్కొక్క డిమాట్ అకౌంట్కి 100 రూపాయలు చొప్పున చెల్లించి, అంటే రిజర్వ్ ప్రైస్ అది అంతే, ఎంత బిట్ కోట్ చేస్తే అంత భరింతగా చెల్లించి సో ఇది తీసుకోవచ్చు. సో ఇదొక మేజర్ అంశం. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా ఏదన్నా ఒక ఈ కారణంగా అన్న వస్తే నెక్స్ట్ కొద్ది గొప్ప డబ్బులు బకాయిలు రావాల్సిన డబ్బులు కొద్ది గొప్ప పైన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బుల్లిష్ ఆన్ ఇన్ఫ్రా, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఫండ్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ మీద బుల్లిష్గా ఉంటే అయితే డైరెక్ట్గా స్టాక్స్ని సెలెక్ట్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది అనలిస్ట్ సూచిస్తున్నారు. అందులో భాగంగా ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది 3 ఏళ్లలో 9% చొప్పున రిటర్న్ ఇచ్చింది, అండ్ 5 ఏళ్లకి ఆల్మోస్ట్ 15% చొప్పున రిటర్న్స్ ఇచ్చింది. ఈ సంస్థలో అంటే ఈ పోర్ట్ఫోలియోలో ఆర్ వీల్డ్ చేస్తున్న ఫండ్లో మెయిన్గా ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, హనీవెల్ ఆటోమేషన్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాంటి స్టాక్స్ టాప్ 5 హోల్డింగ్స్గా ఉన్నాయి. టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 5 ఏళ్లలో 12.5% రిటర్న్ ఇచ్చింది.
వీళ్ళు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ ఏంటంటే ఆస్ట్రల్ పాలీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అల్ట్రాటెక్ అండ్ సిమెంట్స్. కొటక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 12.66% రిటర్న్ ఇచ్చింది గత 5 ఏళ్లలో. ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 5 ఏళ్లలో 12% చొప్పున రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో మీరు లాంగ్ టర్మ్ అంటే ఇట్లాంటి థిమాటిక్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్క విషయం మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి, కనీసం 5 నుంచి 7 సంవత్సరాల టైం హొరైజన్ ఉంటే మాత్రమే ఇలాంటి థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సైకిల్స్ ఉంటాయి, ఆ సైకిల్స్లో మనం రాంగ్ సైకిల్లో కనుక ఎంటర్ అయ్యామంటే మనం ఎంతకాలం ఇన్వెస్ట్ చేసినా ప్రయోజనం ఉండదు, మన పేషెన్స్ని బాగా టెస్ట్ చేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 5 to 7 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అమిడ్స్ వైరస్ కేర్ ఇండియన్స్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్ సేల్స్ సోరింగ్. సో ఐటీసీ అనుకోవచ్చు, ఆర్ హిందుస్థాన్ యూనిలివర్, ఇలా ఈ కంపెనీస్ అన్నీ కూడా, దాబర్, గోద్రేజ్, మ్యారికో, ఈ సంస్థలకి చెందిన హైజీన్ ప్రోడక్ట్స్ అన్నిటి సేల్స్ విపరీతంగా పెరుగుతుంది. గతంలో మనకి హ్యాండ్ శానిటైజర్ వాడకం 1.2% ఉంటే అది 50% పెరిగింది, హ్యాండ్ వాష్ 14% ఉంటే 35%, టాయిలెట్ అండ్ బాత్రూమ్ క్లీనర్ 41% ఉంటే 52% జంప్ రావడం చూసాం. అందువల్ల ఈ స్టాక్స్ అన్నింటిలోనూ బాగా డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే గోద్రేజ్ కన్స్యూమర్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ని అనౌన్స్ చేసింది. అయితే ఎఫ్ఎంసీజి స్టాక్స్లో గత కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే మిగిలిన సెక్టార్ బ్రాడ్ బేస్డ్ బయింగ్ ఉంది కాబట్టి ఈ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ సెక్టార్స్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఆర్బీఐ అనౌన్సెస్ ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా 20,000 కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పి ఆలోచన చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో ప్రధానమంత్రి ఈసారి గట్టిగా హెచ్చరించారు, ఎడ్యుటేషన్ ఎండ్ చేయండి, ముందుకు సాగుదామని చెప్పి. అయితే కొత్త క్రాప్ ఆందోళన జీవి అని ఒక ఇది పుట్టుకొచ్చింది, ఇది ఒక కొత్త క్రాప్గా ఉంది, వీళ్ళు కేవలం ప్రొటెస్ట్ చేయడం తప్ప వేరే ఏం చేయరు అని చెప్పిన ఇది. అండ్ ఉత్తరాఖండ్లో 26 శవాలను వెలికి తీశారు, 190 మంది ఇంకా మిస్సింగ్లో ఉన్నారు, పెద్ద దుర్ఘటన అక్కడ మనకి జరిగింది. సో మేజర్గా ఫస్ట్ పేజ్లో ఇది. అండ్ జీసీపీఎల్ గోద్రేజ్ కన్స్యూమర్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది, దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేసుకోవచ్చు. రియాలిటీ స్టాక్స్ ఇప్పుడు కొనుగోలు చేయొచ్చు, అయితే బాగా పెరిగి ఉన్నాయి ఇప్పటికే, ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. శోభా గతంలో అనేక సందర్భాలు నేను చెప్పాను, ఎంతమంది విన్నారో నాకు తెలియదు, శోభా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు కనిపిస్తుంది, డిఎల్ఎఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, గోద్రేజ్ ప్రాపర్టీస్ అన్నిటికంటే మెయిన్ గోద్రేజ్ ప్రాపర్టీస్ చాలా అగ్రెసివ్గా ఉంది ఈ స్పేస్లో, లాంగ్ టర్మ్ కోసం వీటిని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.